ఆ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఫస్ట్ హాయ్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ నేను, మా డాడీ ఇద్దరు కొలు పట్టుకొని పోటీ పెట్టుకుంటాం. మా నాన్న కొనిచ్చింది ఇక్కడైతే ఎగ్ పఫ్ పోటీ జరుగుతుందండి. కుషాలు, కుషాల్ వాళ్ళ డాడీ పోటీ పెట్టుకున్నారు. ఛాలెంజ్ అంట, ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేసుకో మమ్మీ అనేసి నాకైతే ఈ వీడియో స్పాన్సర్ చేస్తుండే మా కుషాలు. మా అన్విక కూడా పక్కన కూర్చుంది, వీళ్ళు కెచప్ వేసుకుంటున్నారు. కుషాల్ అయితే తినడం స్టార్ట్ చేశాడు, వాళ్ళ డాడీ ఇంకా స్టార్ట్ చేయలేదు. బట్ ఎవరు గెలుస్తారో చూద్దాం, మీరే చూడండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. కుషాల్ది అయిపోతుంది ఆల్మోస్ట్, వాళ్ళ డాడీ స్టార్ట్ చేయలేరు. కావాలని చేస్తున్నారో తెలీదు, కుషాల్ గెలిపించాలని చేస్తున్నారేమో. పక్కన అన్విక అయితే కెచప్పులతో ఆడుతుంది, అమ్మ కూడా ఫుడ్ ఛాలెంజ్లో పాల్గొండేది అన్నట్టు. సో కుషాల్ అయితే అయిపోతుంది, కుషాల్ ఫాస్ట్ కుషాలే ఫస్ట్ వస్తాడు అనుకుంటా. వీళ్ళకి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి గిఫ్ట్ కూడా ఉన్నది, చిన్న స్మాల్ గిఫ్ట్, అది కూడా చూపిస్తాను వీడియో. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకే గిఫ్ట్. కుషాల్కి ఎగ్ పఫ్ అంటే ఇష్టము, సో అందుకే ఎగ్ పఫ్ పైన ఫుడ్ ఛాలెంజ్ అనేది తను ఇష్టపడ్డాడు అన్నట్టు. ఎగ్ పఫ్తో ఫుడ్ ఛాలెంజ్ కావాలి నాకు అనేసి పెట్టుకున్నాడు. ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ వీడియో కదా, ఫస్ట్ ట్రయల్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క ఎగ్ పఫే తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఛాలెంజ్లు కూడా పెట్టుకుంటారట వీళ్ళు, ఏమేమి ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటారో తెలియదు. సో ఇక్కడైతే ఇలా జరుగుతుంది వీళ్ళ ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి. చూడండి కుషాల్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, వాళ్ళ డాడీది ఇంకా, వాళ్ళ డాడీ కావాలని చేస్తున్నారని మాత్రం నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ అన్విక అన్విక ఆడుతుంది, చూద్దాం ఎవరు ఎవరు విన్ అవుతారో చూసేద్దాం. వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ అయితే కుషాల్ని ఎంకరేజ్ చేస్తున్నాడట కుషాల్ గెలవాలని. బట్ ఫుడ్ ఛాలెంజ్ అయితే మాత్రం ఇలా ఉంటుందా, ఎలా అనిపించింది మీకు? ఫన్నీగా ఉంది కదా. వాళ్ళ డాడీ అయితే కుషాల్ కోసం త్యాగం చేస్తున్నాడు, చూడండి తినట్లేడు. ఇది జస్ట్ ఫన్ కోసం మాత్రమే అండి, ఎవరు ఎలాంటి ఎలా అనుకోవద్దు. సో మీకు వీళ్ళ ఫుడ్ ఛాలెంజ్ ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కుషాల్ అయితే చాలా హ్యాపీగా చాలా ఉత్సాహంతో ఈ పోటీ అనేది పెట్టుకున్నాడు కాబట్టి నన్ను అడుగుతాడు వీడియోలో ఎన్ని లైక్స్ వచ్చాయనేది కూడా తను చూసుకుంటాడు. సో అందుకే దయచేసి అందరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కుషాల్ ఎలా తిన్నాడు ఏంటి, కుషాల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ ఫుడ్ ఛాలెంజ్ ఎలా అనిపించింది, ఇంకా ఫుడ్ ఛాలెంజ్ పెట్టాలా మన ఛానల్లో, ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటే మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్ పెట్టాలని ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి కుషాల్ అయితే విన్ అయిపోయాడు, చూడండి ఇంకా ఫైనల్ అండి. వాళ్ళ డాడీది అయితే అలానే ఉంది. ఓకే కుషాల్ నువ్వే విన్నా, ఓకే ఎలా ఉంది నీకు, నువ్వు విన్ అయినావు కాబట్టి హ్యాపీగా ఉందా? ఓకే బాయ్ చెప్పేసే. కుషాల్ విన్ కుషాల్ విన్నర్ కుషాల్ విన్నర్ ఓకే ఫ్రెండ్స్, నా కుషాల్ విన్ అయింది కాబట్టి నేను వాడికి ఇష్టమైన బోర్నవిటా అండ్ అలాగే ఓరియో బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్ చాలా ఇష్టం కుషాల్ కి. సో అందుకే ఇది చిన్న ఫుడ్ ఛాలెంజ్ కాబట్టి ఈ చిన్న గిఫ్ట్స్ తో సరిపెడుతున్నాను. నెక్స్ట్ టైం మరి మళ్ళీ మరొకసారి ఏదైనా ఫుడ్ ఛాలెంజ్ పెట్టినప్పుడు వేరే గిఫ్ట్స్ ఇస్తాను. అలాగే మీరు కూడా ఈ వీడియో చూడండి, ఈ వీడియో వల్ల మీకు లాభం ఏంటి చెప్పనా? మీకు లాభమే, ఎందుకంటే మీ పిల్లలు కూడా ఏదైనా ఫుడ్ను తినడానికి ఇష్టపడలేదు అనుకో, అసలు ఫుడ్ తినని పిల్లలు ఉంటారు కదా, ఏదైనా రెసిపీ ఇష్టపడని వాళ్ళకి ఇలా ఫుడ్ ఛాలెంజ్ పెట్టండి, వాళ్ళు ఆ ఛాలెంజ్ కోసమైనా
వాళ్ళకి ఇచ్చే ఏదో ఆ ఫుడ్ ఛాలెంజ్ లో విన్ అయితే చాక్లెటో బిస్కెటో అలాంటివి ఇస్తామని ఆశ పెడతాం కదా, అలాంటి వాటి కోసమైనా కూడా వాళ్ళు స్పీడ్ గా తినడానికి ట్రై చేస్తారు, ఆ రెసిపీని ఇష్టపడతారు, అలాగే అలవాటు లేకుండా కూడా అలవాటు చేసుకుంటారు. మీరు ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.